చీరాల ప్రజలందరికీ నా నమస్కారం. నా పేరు చాట్రాసి రాజేష్. ఈ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ చీరాలలో పద్మశాలికి చేనేతలకి టికెట్ రాకపోవడం. దాదాపు నేను పుట్టి చీరాల్లో పుట్టి పెరిగిన కాడి నుంచి దాదాపు 35 సంవత్సరాలుగా ఇంతవరకు నా కులం అభ్యర్థిని ఎమ్మెల్యేగా కానీ ప్రజాప్రతినిధిగా కానీ నా జీవితంలో ఇంతవరకు చూడలేదు. ప్రతి ఒక్క కమ్యూనిటీ అధికారాన్ని చూసిన యాదవులు, వైశ్యాసు, నాయుడులు, కమ్మ అన్ని వర్గాలు అధికారాన్ని చూసిన ఈ ఒక్కసారి మేము ఎమ్మెల్యే టికెట్ అడగడం అది న్యాయమని దాని గురించే మేము మా పోరాటం చేశాము. ఇంతవరకు ప్రతి ఒక్క కులానికి మేము భుజం కాసాము. ప్రతి ఒక్క కులానికి ఆ గెలుపుకి మేము భుజం కాసాము. 75,000 మంది ఓటు బ్యాంక్ ఉండి, నా దాదాపు 40% ఓట్ షేర్ ఉండి ఈ ఒక్కసారి అవకాశం ఏమని అడగడం ఇది న్యాయం, ధర్మం. దీనికి అందరూ అన్ని కులాల వారు సహకరిస్తారని మేము బలంగా నమ్మాము. సో దాని గురించే మేము ముందుకు ప్రయాణించాలని తప్పితే అంతకు మించి మాకు ఎటువంటి ఉద్దేశం లేదు. సో ఇక్కడ ఈ చీరాలలో ఖచ్చితంగా ఈ కమ్యూనిటీకి చాలా సమస్యలు ఉన్నాయి. మా వివోస్కి చీరాలలో చాలా చాలా అంటే చాలా సమస్యలు ఉన్నాయి. దానికి రిప్రజెంటేషన్ అంటే అసెంబ్లీలో చెప్పుకునే అవకాశం కల్పిస్తేనే కదా, అక్కడ దాకా దారి చూపిస్తేనే కదా ఏదైనా చేయగలిగేది. కనీసం రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా పద్మశాలికి కానీ దేవంగల్కి కానీ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది ఖచ్చితంగా మేము నారా లోకేష్ గారు, నేను అభిమానించే నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఖచ్చితంగా ఆయన న్యాయం చేస్తారన్నారు. దాని న్యాయం కోసం మేము ఎదురు చూస్తున్నాము. ప్లస్ ఇక్కడ జరిగే విషయాలు చాలా బాధ అంటే బాధ కలిగిస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇన్ఛార్జి కులాలను ఉద్దేశించి దూషించడం చాలా అన్యాయం, అమానుషం. మీకు ఏదైనా ఉంటే పర్సనల్ ఎజెండా చూసుకోండి. ఇప్పుడు 75,000 మంది చీరాల్లో ప్రజలు, 40% ఓట్ షేర్ ఉన్న ప్రజల్ని మీరు నీచంగా తిట్టడం అనేది అది అమానుషం, అనైతికం. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఖండించదగ్గ విషయం. ఎందుకంటే ఈ రోజు మనల్ని అన్నాడు, రేపు వేరే కమ్యూనిటీని కూడా అంటారు. సో ఈ ఇంకొకటి అండి, యాదవ్ ట్యాగ్ వేసుకొని వచ్చి, ఎందుకంటే ఇక్కడ యాదవులు అందరూ మా ఫ్రెండ్స్, బుర్లా, చుక్క, గవిని, కీర్తి, దబ్బుకూటి ప్రతి ఒక్కళ్ళు మా స్నేహితులు. మేము ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, ఇక్కడ చదువుకున్నాం, ఎక్కడెక్కడో జాబులు చేసినా మా ఫ్రెండ్స్. నేను నిలబడితే వచ్చి చేయడానికి 100 మంది రెడీగా సిద్ధంగా ఉన్నారు. ఒకటి ఒక యాదవ్ ట్యాగ్ వేసుకొని వచ్చి ఇక్కడ రాజకీయం నడిపించడం, ఒక కుల ట్యాగ్ వేసుకొని నడిపించడం అనేది అంత సాధ్యమైన విషయం కాదు. ప్లస్ మేము ప్రపోజ్ చేసినది న్యాయం, ధర్మం. 35 సంవత్సరాల నుంచి మేము అధికారం చూడట్లేదు. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వమని అన్ని వర్గాలని మేము అడుగుతున్నాం. అందులో తప్పేంటి? ఒకవేళ నిజంగా మేము అడిగిన దాంట్లో తప్పుంది, అన్యాయం ఉందంటే చెప్పండి, బహిరంగంగా మేము క్షమాపణ చెబుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.